తెలంగాణలో పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, అంతర్జాతీయ స్థాయి సమావేశ మందిరాలు దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని, ఈ పర్యాటకుల సంఖ్యను మరింత పెంచేందుకు జూన్ 28 నుంచి 35వ తేదీ వరకు తెలంగాణ టూరిజం కాంక్లేవ్ను నిర్వహించినట్లు తెలిపారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భవన్లో తెలంగాణ టూరిజం కాంక్లేవ్ను 2018 లోగోను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశీయ పర్యాటకుల సంఖ్యను పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కాంక్లేవ్లో దేశ విదేశాలకు చెందిన టూర్ ఆపరేటర్లు, ఏజెన్సీలు పాల్గొంటున్నాయన్నారు. మరి తెలంగాణ టూరిజం యొక్క గమనం మనం చూస్తే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ 29వ రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం, కానీ యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ హయ్యెస్ట్ విజిబిలిటీ కోసం మనం కృషి చేస్తాం. టూరిజం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదో కాలక్షేపం కోసమో, డబ్బులు ఎక్కువయ్యో అటు ఇటు తిరిగే వాళ్ళ కోసమే కాదు. టూరిజం అనేది ఒక జీవన విధానం, టూరిజం అనేది ఒక జీవన ఉపాధి, పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు తీసుకొచ్చే ఒక ఒక విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరూపితమైంది. ముఖ్యంగా ఇప్పుడు హాంకాంగ్ లాంటి సిటీ చూసినా, లేక సింగపూర్ లాంటి సిటీ చూసినా, కేవలం టూరిజం ద్వారా బతుకుతున్న నగరాలు అవి. ఇటు ఫ్రాన్స్ లాంటి దేశం చూసినా, స్పెయిన్ లాంటి దేశం చూసినా, వాళ్ళ దేశ జనాభా కంటే దాదాపుగా 150% ఎక్కువ జనాలు ఆ దేశాలు మా దేశానికి వచ్చి వాళ్ళకి మంచి జీవన విధానం, మంచి జీవన పరిస్థితులు కూడా కేవలం టూరిజం ద్వారా వస్తుంది. తర్వాత లెక్కలేని కోటలు, లెక్కలేని ప్యాలెసెస్ అంటే రాజప్రసాదాలు, గడి లాంటి మన రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాజస్థాన్ తర్వాత అతి ఎక్కువ కోటలు మన దగ్గరే ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటి కలుపుకుంటూ, అట్లాగే మైస్ అని ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా చెప్తున్నారో, మైస్ అంటే అదేం లేదు, దాంట్లో ఏదో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, తర్వాత కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్, దాన్ని మైస్ అంటారు అన్నమాట. మైస్ అంటే మీటింగ్ జరిగే ప్రాంతాలు అన్నట్లు.